లోటస్ పాండ్ వద్ద శర్మిల దీక్ష కొనసాగుతోంది కార్యకర్తలను పోలీసులు లోపలికి అనుమతించడం లేదు పార్టీ నేతలు కార్యకర్తలు రాకుండా మూడు వైపులా బారికేడ్లు పెట్టారు అయితే ప్రభుత్వం తన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తారని శర్మిల తేల్చి చెప్పారు పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిన్న మధ్యాహ్నం నుంచి ఆమె ఆమరణ దీక్ష చేపట్టారు बीजेपी की आरएसएस लागा टीआरएस कोसम पोलीसुलु पनिचेस्तुन्नारनि वैएसआरटीपी चीफ वैएस शर्मिला आरोपिंचारु पोलीसुलु तमपै एंदुकंत कक्ष कट्टारनि प्रश्निंचारु कारणं लेकुंडाने तम पार्टी कार्यकर्तलनु अरेस्ट चेस्तुन्नारनि मंडिपड्डारु केसीआर को व्यतिरेकंगा पनिचेसे वाळ्ळपै अक्रम केसुलु पेडुतुन्नारन्नारु टीआरएस कार्यकर्तल्ला पोलीसुलनु केसीआर वाडुकुंटुन्नारनि विमर्शिंचारु पादयात्रकु पर्मिशन इव्वालनि डिमांड चेस्तू निन्न मध्याह्नं नुंचि आमे आमरण दीक्ष चेपट्टारु सीएम केसीआर प्रश्निंचे गोंतुलकु संकेल्लु वेस्तुन्नारनि शर्मिला आरोपिंचारु తాలిబన్లు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారన్నారు అవినితి అక్రమాలను ఎత్తి చూపినందుకే తమను నిర్బంధాలకు గురి చేస్తున్నారని చెప్పారు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని కరప్షన్ కోసమే కాళేశ్వరం కట్టారని విమర్శించారు బిడ్డ లిక్కర్ కొడుకు ల్యాండ్ మాఫియాకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టిఆర్ఎస్ లో ఉన్నది అవినితి స్వార్థపరులన్నారు మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 4 లక్షల అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు బంగారు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు తెలంగాణను దోచుకోవడం అయిపోయింది కాబట్టి దేశాన్ని దోచుకోవడానికి బయలుదేరారని విమర్శించారు ఈ రోజు కేసీఆర్ గారు పోలీసులను అడుగడుగున మాకు వ్యతిరేకంగా ఎలా వాడుకుంటున్నాడో మళ్ళీ మళ్ళీ బయటపడుతుంది మొదటిసారి నర్సంపేటలో మా బస్సు తగలబెట్టినప్పుడు మా బండ్లను ధ్వంసం చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను తగలబెట్టినప్పుడు మమ్మల్ని అటాక్ చేసినప్పుడు పెట్రోల్ బాంబులతో దాడి చేసినప్పుడు నన్ను మా వాళ్ళను గాయపరిచినప్పుడు ఇదంతా జరిగినప్పుడు కూడా పోలీసోళ్ళు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సింది పోనిచ్చి లా అండ్ ఆర్డర్ పరిస్థితి విషమించింది నా వల్లే అని విక్టమైన బాధితురాలైన నాపైన నెపం నెట్టి నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది దాని తర్వాత కూడా చూసాం పోలీసుని ఎలా వాడుకున్నాడో కేసీఆర్ గారు మళ్ళీ అదే పోలీసుల్ని అడ్డం పెట్టుకొని నేను బండిలో ఉండంగానే ఆ బండిని టో చేయడమే కాకుండా ఆ పోలీసుల చేత రిమాండ్ కూడా అడిగిపించాడు కేసీఆర్ గారు ట్రాఫిక్ వయలేషన్ కేసులో రిమాండ్ ఎందుకు అడగాలి అని అడుగుతున్నాం ట్రాఫిక్ వయలేషన్ అసలు రిమాండ్ దేనికి అడుగుతారు ఇంట్రాగేషన్ చేయాల్సి ఉంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంటే ఒక మనిషికి రిమాండ్ అడుగుతారు ట్రాఫిక్ వయలేషన్స్ ఉన్న కేసులు నా మీద మోపి అది కూడా అర్థం లేని కేసులు మోపి అన్ని ఫాల్స్ కేసులు మోపి రిమాండ్ కడిగారు మళ్ళీ కేసీఆర్ గారు పోలీసులను ఎంత నిచంగా ఎంత దిగజారుడుతనంగా వాడుకుంటున్నారో మళ్ళీ రుజువైంది నిన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మేము అంబేద్కర్ గారికి మెమరాండం ఇయ్యబోతే ఆమరణ దీక్ష చేస్తామని కూచోబోతే అక్కడ నన్ను వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి లోటస్ పండుకు తీసుకొచ్చారు మరి నన్నైతే లోటస్ పండుకు తీసుకొచ్చి దింపారు కదా మా వాళ్ళని మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారు ఈ రోజు ఇంకా పోలీస్ స్టేషన్ లో మా వాళ్ళని ఎందుకు ఉంచుకున్నారు మళ్ళీ మళ్ళీ రుజువైతున్నది ఏమిటంటే కేసీఆర్ గారు పోలీసుల భుజాన తుపాకీ పెట్టి ప్రశ్నించే గొంతులకు సంకెళ్ళు వేస్తున్నాడు మళ్ళీ మళ్ళీ రుజువైతున్నది ఏమిటంటే ఎవరైతే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళని కోర్టుల జుట్టు తిప్పుకోవాలి పోలీస్ స్టేషన్లలో గంటలు గంటలు పెట్టాలి రోజుల తరబడి పెట్టాలి లాఠీ చార్జ్ చేయాలి అకారణంగా కొట్టాలి ఇదే కదా చేస్తున్నాడు కేసీఆర్ గారు నిన్న మా వాళ్ళను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడానికి అసలు కారణమే లేదు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎంతోమంది నిరసన చెప్తారు ఎంతోమంది ధర్నాలు చేస్తారు అదొక కాంపౌండ్ లాగా ఒక సర్కిల్లో ఉంటుంది ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశమే లేదు అక్కడ చేసుకునేది చేసుకున్నాక చాలామంది అక్కడి నుంచి వెళ్ళిపోతారు అక్కడ కేసులేం పెట్టే విషయమే ఉండదు కానీ మా వాళ్ళ మీద మాత్రం కేసులు పెట్టి రోజుల తరబడి నిన్నటి నుంచి ఈ రోజు కూడా ఇంకా కంటిన్యూవే అవుతుంది పోలీసులు మా వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా వాళ్ళ మీద పాత కేసులు కూడా తొగుతున్నామని వాళ్ళని రిమాండ్కి అడుగుతామని ఈరోజు మళ్ళీ కొత్త రాగం అందుకున్నారు ఎందుకు ఇంత పోలీస్ బ్రుటాలిటీ అని అడుగుతున్నాం ఎందుకు ఇంత కక్ష కట్టింది పోలీస్ డిపార్ట్మెంట్ అని అడుగుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ని కేసీఆర్ గారు జీతగాలలాగా వాడుకుంటున్నారు పనులలాగా వాడుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారు అనడంలో ఇది ఏమీ ఎగ్జాజరేషన్ కాదు కదా
పదే పదే అంటునారే మేము దూషించేటట్టు మాట్లాడామో అని మేము మాట్లాడిందల్లా ప్రతి నియోజక వర్గంలో వాళ్ళ అవినితిని ఎత్తి చూపాం మేము చేసిందల్లా మీ అక్రమాలను బయటపెట్టాం మీరు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు ఎన్ని వైఫల్యాలు మీవి అనేది ఎత్తి చూపాం మీ రుణమాఫీ చేస్తామని చెప్పారు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు ఇంటికో ఉద్యోగం అన్నారు నిరుద్యోగ భృతి అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు 57 ఏళ్లకే పెన్షన్లు అన్నారు 12% మైనారిటీలకు రిజర్వేషన్ అన్నారు ఉచితంగానే ఎరువులు అన్నారు ఇలా ఎన్నో వాగ్దానాలు చేశారు ఒక్కటి కూడా ఎందుకు నెరవేర్చలేదు అని అడిగాం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు అన్ని లక్షల కోట్ల ఖర్చు పెట్టారు కానీ నీళ్లు మాత్రం ఎందుకు రావడం లేదు ఏ ప్రాంతానికైనా అని అడిగాం ఎందుకంటే ఏ నియోజకవర్గంలో ఆ నీళ్లు రాలేదు కాబట్టి